రాష్ట్రానికి చెందిన నిరుపేదలకే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి వలస వచ్చిన కూలీలకు కూడా తెలంగాణ ప్రభుత్వం చేయూతనిస్తుంది ఐదు వందల రూపాయలతో పాటు బియ్యం కందిపప్పు వంటి నిత్యావసర వస్తువులను పంపిణీ చేస్తుంది రాష్ట్రంలో ఉన్న నిరుపేదలందరినీ ఆదుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలంగాణ సివిల్ సప్లైస్ చైర్మన్ అన్నారు నిరుపేదలే కాకుండా వలస కూలీలను సైతం ఆదుకుంటామని అంటున్న తెలంగాణ సివిల్ సప్లైస్ చైర్మన్ మర్రిరెడ్డి శ్రీనివాసరెడ్డితో మా ప్రతినిధి తేజ ఫేస్ టు ఫేస్ ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చినటువంటి వలస కార్మికులకు సైతం తెలంగాణ ప్రభుత్వం అండగా ఉందని చెప్తున్నారు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ప్రస్తుతం మనతో తెలంగాణ సివిల్ సప్లైస్ చైర్మన్ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి ఉన్నారు మాట్లాడే ప్రయత్నించుద్దాం సార్ నమస్తే చెప్పండి ప్రధానంగా ఇప్పటివరకు వరకు వలస కూలీ వలస కూలీలకు కానీ వలస కార్మికులు కానీ వీరందరికీ ఏ విధమైనటువంటి అంటే చాలా లాక్డౌన్ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు వారికి ఏ విధంగా నిత్యావసర వస్తుంది అందిస్తారు వలస కార్మికులకు ప్రధానంగా మనసున్న మహారాజుగా మన ముఖ్యమంత్రి గారు తెలంగాణ పునర్నిర్మాణం భాగంగా వాళ్ళు ఇక్కడ వచ్చున్నారు కాబట్టి లాక్డౌన్లో ఇక్కడ పోయే పరిస్థితి ఉండదు వారికి ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో వలస కార్మికులకు మరి వాళ్ళు ఉండేందుకు షెల్టర్ ఏర్పాటు చేయడం జరిగింది వారు తినడందుకు ఎక్కడైతే ఇక్కడైతే పన్నెండు ఒక్కొక్కరు పన్నెండు కేజీల బియ్యం ఇస్తున్నామో అదేవిధంగా పదిహేను వందలు ఇస్తున్నామో వారికి కూడా పన్నెండు కేజీల బియ్యము వారికి ఐదు వందల రూపాయలు నగదు కూడా ఇచ్చేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగింది మొదటి విడతగా మూడు లక్షల నలభై వేల మందికి మొదటి విడతగా ఇవ్వడం జరిగింది రెండో విడత కూడా ఇంకా చాలామంది రాలేదని చాలా మంది ప్రజాప్రతినిధులు కూడా అడగడం జరిగింది వాస్తవం కూడా జిల్లా అధికారుల నుంచి నివేదిక ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి గారు పత్రికా సమావేశంలో కూడా కొందరు విలేకరులు కూడా అడగడం జరిగింది దానికి అనుగుణంగా కూడా మరి వలస కార్మికులు ఉన్నట్టుంటే ఉంటే వాళ్ళకు కూడా ఇబ్బంది సమస్య లేదు ఇస్తా అని అధిగమించామని ఇంత ఇంతమందికి ఇంత పెద్ద సంఖ్యలు ఇచ్చినప్పుడు వాళ్ళకి ఇచ్చుడు పెద్ద సమస్యగా ముఖ్యమంత్రి గారు స్పందించడం జరిగింది వారు కూడా మూడు లక్షల నలభై ఐదు వేల మంది కూడా వీరికి కూడా ఐదు వందల రూపాయల చొప్పున పన్నెండు కేజీల బియ్యము ఇవ్వమని ఆదేశించడం జరిగింది మేము కూడా రైస్ కూడా జిల్లా కేంద్రాలకు కానీ అన్ని జాలకు కూడా ఆల్రెడీ మేము పంపించడం జరిగింది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళకి ఇప్పటివరకు కొంతమంది కొంతమంది వరకు మీరు ఆ పంపిణీ చేస్తే ఇంకొంతమందికి ఇంకా రాలేదు అంటే వీరందరినీ కూడా ఎలా ఫైండ్ అవుట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు సార్ ఇప్పుడు వేరే జిల్లా వాళ్ళు కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ పోర్టబిలిటీ కింద దాదాపు పదిహేను లక్షల మంది రేషన్ తీసుకోవడం జరిగింది ప్రధానంగా మేడ్చల్ రంగారెడ్డి హైదరాబాద్లో కూడా తీసుకోవడం జరిగింది వాళ్ళ కిందే బయోమెట్రిక్ వాడమని చెప్పడం జరిగింది వారికి కూడా ఎక్కడ కూడా ఏ రేషను కార్డు హోల్డర్ కూడా ఏ రాష్ట్రం అయినా మేము ఎక్కడ కూడా పంపలేదు వారు కూడా తప్పనిసరిగా అందించేటట్టు చర్యలు కూడా తీసుకొని ఎక్కడ టెక్నికల్ ఇబ్బంది ఉంటే కూడా కొద్దిసేపు ఆగి క్లియర్ కూడా చేయడం జరిగింది రేషన్ కార్డులు కొంతవరకు లేని వారు కానీ కొంత రాని వారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా కొంత నష్టం జరిగేటువంటి ప్రమాదం ఉంది మరి వీటిని ఎట్లా రెక్టిఫై చేయబోతున్నారు ఒకటి రేషన్ కార్డు లేని వాళ్ళు అంటే ఎన్నో స్వచ్ఛంద సంస్థలు సహకారం అందిస్తారు ఈ కరోనా వైరస్ సందర్భంగా చాలామంది దాతలు ముందుకొచ్చారు చాలామంది రకరకాల వ్యక్తులు పెద్ద మనసుతో చేస్తారు ముఖ్యమంత్రి కూడా భారతదేశంలో ఎవరు చేయనంత సాహసం లాక్డౌన్ విన్నాక మరి ఇప్పటి వరకు ఏ రాష్ట్రం కూడా తీసుకుని నిర్ణయాలు మరి తీసుకోవడం జరిగింది ఇంకా కూడా మీరు అన్నట్టు మరి ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే కావచ్చు ఎమ్మెల్సీలు కావచ్చు మంత్రులు కూడా చాలామంది వారి కాన్షన్స్ జిల్లాలో కొత్తగా రేషన్ కార్డు అప్లికేషన్ పెట్టుకున్న వ్యక్తులు చాలా ఉన్నాయి దాదాపు ఒక మూడు నుంచి నాలుగు లక్షల చిలుకు రేషన్ కార్డులు ఉన్నాయి దాన్ని కూడా ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించాలని కోరడం జరుగుతుంది రేపు క్యాబినెట్ ఉన్నది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ అవుతుందని కూడా నేను ఆశాభావం వ్యక్తపరుస్తున్నాను ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పినట్లుగా మొత్తం పదిహేను వందల రూపాయల నగదును అందరికీ పంపిణీ చేస్తున్నటువంటి పరిస్థితుంది కానీ కొంతమందికి మాత్రం కొన్ని టెక్నికల్ కారణాల వల్ల అందన పరిస్థితుంది వారికి ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నారు సార్ మరి మీరు అన్నట్టు డెబ్బై నాలుగు లక్షల మందికి మొదటి విడిత ఇవ్వడం జరిగింది టెక్నికల్గా కొందరు అకౌంట్ వాడక కొందరు అకౌంట్ నెంబర్ లేక రకరకాలతోటి కొంత ఆగిపోయినమాట వాస్తవమే కొందరికి ఏ రకం కూడా ఇయ్యలేకపోయినాం వారిని మా ఐటీ డిపార్ట్మెంట్ ద్వారా సేకరించి ఆధారు ద్వారా సేకరించి మరి పోస్టల్ ద్వారా ఐదు లక్షల యాభై వేల మంది పైచీలకు వారికి కూడా ఈరోజే మేము రిలీజ్ చేయడం జరిగింది సోమవారం మంగళవారం నుంచి కూడా ఆ పదిహేను వందల రూపాయలు వాళ్ళు తీసుకునే వెసులుబాటు కూడా కల్పించడం జరుగుతుంది చివరి కందిపప్పు కొనుగోళ్లు ఏ విధంగా చేయబోతున్నారు ఏ విధంగా పంపిణీ చేయబోతున్నారు కందిపప్పు ఈమె సెంట్రల్ గవర్నమెంట్ ఆదేశించడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ దాదాపు యాభై లక్షల కార్డ్స్ ఉంటాయి మిగతా దాదాపు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది లక్షల కార్డ్స్ స్టేట్ గవర్నమెంట్ ఉంటాయి మరి స్టేట్ గవర్నమెంట్ కందిపప్పు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాలనే ఆలోచనతోటి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ కందిపప్పు ఇక్కడ పర్చేజ్ చేసే వీలు లేదు సెంట్రల్ గవర్నమెంట్ నాఫేడు ద్వారా తీసుకోమని ఆదేశించడం జరిగింది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ కందిపప్పు మా రాష్ట్రం ఇచ్చే కందిపప్పు కూడా సెంట్రల్ గవర్నమెంటు మరి మొదటి తారీఖు నాడే మేము లెటర్ కూడా మా కమిషనర్ ద్వారా నాఫేడు పంపడం జరిగింది వారు కూడా బహుశా ఈ రోజు రేపు వస్తుంది కూడా సమాచారం రాగానే దశల వారికి ఇమ్మీడియట్గా ఇప్పించే ఏర్పాటు కూడా చేస్తాం మొత్తంగా చూసినట్లయితే మాత్రం ఖచ్చితంగా సివిల్ సప్లైస్ తెలంగాణ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ మొత్తం కూడా పూర్తి స్థాయిలో ఎవరికైతే అంటే వలస కూలీలకే కాకుండా ఇక్కడ ఎవరికి నిత్యావసర వస్తువులు నిరుపేదలైనటువంటి వారికి ఎవరికైతే చేరాలో వారందరికీ కూడా సక్రమంగా చేరుస్తుంది అని చెప్తున్నారు మరేడ్ శ్రీనివాసరెడ్డి ఇది మరేడ్ శ్రీనివాసరెడ్డితో ఫేస్ టు ఫేస్ శ్రీనోజు శ్రీనోజ్తో తేజ భారత్ టుడే హైదరాబాద్